Hello, welcome to Food Review. కొన్ని వెజ్ కర్రీస్లో మనం మటన్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. సో అలాంటి ఒక బెస్ట్ కాంబినేషనే ఈరోజు రెసిపీ, మటన్ దోసకాయ కర్రీ అండి. సో కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. నేను 2 దోసకాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను, 2 టమాటాస్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను, అలాగే 5 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ముందుగానే మటన్ని కాస్తంత ఉప్పు మరియు పసుపు వేసి బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని బాయిల్ చేయండి. ఆ తర్వాత నేను కుక్కర్లోనే ఈ కూరని వండుతున్నానండి. నేను కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఉల్లిపాయల్ని వేసుకుందాము. ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యి కాస్తంత కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేయండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయి కాస్త రంగు కూడా మారింది కదండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకుందాము. ఒక 2-3 మినిట్స్ మీరు మంచిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత దోసకాయలు వేసుకుందాము. నేను 2 దోసకాయలు తీసుకున్నాను, మీడియం సైజు. దోసకాయలు బాగా మగ్గే వరకు మీరు కుక్ చేసుకోండి. ఈలోపు మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోసకాయలు మగ్గే వరకు కుక్ చేసుకోండి. మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఒక 5-10 మినిట్స్ పట్టిద్ది. మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండండి. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే దోసకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. మనం మటన్ కూడా వేసుకుంటాం కాబట్టి కాస్త కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకుందాము. బాగా కలుపుకొని మీరు 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఆల్రెడీ మటన్ బాయిల్ అయింది కాబట్టి 1 గ్లాస్ వాటర్ సరిపోయిద్ది. 15 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం టమాటాలని కూడా వేసుకుందాము. ఒక 15 నిమిషాలు మూత పెట్టి కుక్ చేయండి. టమాటోస్ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఆ తర్వాత మనం 1 టీ స్పూన్ ధనియా పొడి మరియు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకేమైనా వాటర్ మీకు కనిపిస్తే కాసేపు లో ఫ్లేమ్లో పెడితే అయిపోయింది. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. మటన్ దోసకాయ చాలా రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.